జామిగూడ ఉర్రాడ గ్రామస్తులకు రోడ్డు సదుపాయం కల్పించాలని సిపిఎం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అదేవిధంగా సమస్యలు పట్టించుకొని పెదకోటపల్లి గంపరాయి పంచాయతీల అధికారులు ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీకి చెందిన ఉర్రాడ జిముగూడ గ్రామాలకు ఆనుకుని ఉన్న 6 కిలోమీటర్ల రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతూ గత 5 ఏళ్లుగా గ్రామస్తులు పోరాడుతున్న సంబంధిత అధికారులు ఎటువంటి స్పందన లేకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మా పృథ్వీరాజు డిమాండ్ చేశారు. ఉర్రాడ జామిగూడ 2 గ్రామాల ప్రజలు కలిసి సోమవారం గిరిజన సంఘం సిపిఎం పెదబయలు మండలం కమిటీల ఆధ్వర్యంలో గిరిజన సంఘం కార్యాలయం నుండి ఎంపీడీఓ కార్యాలయం వరకు డోలి మోస్తూ వినూత్న నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం ఉర్రాడ జామిగూడ ఈ 2 గ్రామాలు పంచాయతీలు వేరైనా సరే ఒకే దగ్గర ఉంటుంది. పంచాయతీలకు సంబంధించి గంపరాయి పెదకోడపల్లికి సంబంధించి ఈ 2 గ్రామాల్లో రోడ్డు సదుపాయం కల్పించాలని గత 5 సంవత్సరాల నుంచి ఆ గ్రామస్తులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నా సరే ఎప్పటిదాకా కూడా ఏ ఒక్క అధికారి స్పందించకపోవటం చాలా బాధాకరం, చాలా నిర్లక్ష్యం అనేటటువంటిది చాలా కనిపిస్తుంది. మరి 5 సంవత్సరాల కాలంలో ఇప్పటిదాకా కూడా ఈ యొక్క కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు పూర్తయిన సచివాలయ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ 2 గ్రామాల ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవటంలో పూర్తిగా నిర్లక్ష్యం అనేటటువంటిది చేశారు. కాబట్టి ఉన్నతాధికారులు స్పందించి ఈ యొక్క ఏవైతే 2 గ్రామాలకి సంబంధించినటువంటి ప్రజలకు ఉన్నదో వాళ్ళకి రోడ్డు సదుపాయం కల్పించాలి, నిర్లక్ష్యంగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులపై ప్రజాప్రతినిధులపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంతకాలం అవుతున్నా సరే ఇంత నిర్లక్ష్యంగా ప్రదర్శిస్తున్నటువంటి వారిపైన నేటికి చర్యలు లేకపోవటం బాధాకరం. దానివల్ల 5 కిలోమీటర్ల దూరం వెళ్ళి రేషన్ బియ్యం కానీ నిత్యావసర సరుకులు కానీ తెచ్చుకోవాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి అక్కడ ఉన్నటువంటి గ్రామాలకి ఏర్పడింది. అనారోగ్యం వస్తే అంబులెన్స్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారంటే ఇది సిగ్గుపడాల్సినటువంటి చర్య. అందుకాబట్టి వెంటనే ఏవైతే వైటీడీఏ పిఓ కానీ లేకపోతే కలెక్టర్ కానీ స్పందించి ఉర్రాడ జామిగూడ 2 గ్రామాలకు తక్షణమే రోడ్డు సదుపాయం కల్పించాలని మేము కోరుతున్నాం. ఈ 5-6 రోజుల్లో మీరు సమస్యపై స్పందించకపోతే మేము చలో కలెక్టర్ ముట్టడి ఇస్తామని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.